మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకు మన ప్రభువారు మనను ప్రేమించి ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము 103వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారిడలా జాలిపడును. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన ప్రభువారు మన కొరకు మన కుటుంబాల కొరకు బహుగా ఆశీర్వదించును గాక. మరి ఏ తండ్రి అయినా తన కుమారుల ఎడల కుమార్తెల ఎడల జాలిపడతారు కదా, ప్రేమను చూపిస్తారు కదా. ఒక తండ్రి కష్టపడి పనిచేసేది తన బిడ్డల కొరకే కదా, చెమటోడ్చి కష్టపడేది తన బిడ్డల కొరకే కదా. ఏ పని చేసినా తండ్రి తన బిడ్డల కొరకే చేస్తారు. సమస్తమును తన బిడ్డల కొరకు తండ్రి ధారపోస్తారు. అంటే దీనిలో తన కుమారుల కొరకు ప్రయాసపడే ప్రయాసం ఉంది, కష్టపడే ప్రయాసం ఉంది. అలాగే ఒక తండ్రి తన కుమారుల ఎడల కుమార్తెల ఎడల ఎలాంటి ప్రేమ కలిగి ఉంటారు, ఎలాంటి జాలి కలిగి ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల దేవుడు కూడా అలాగే జాలి పడతాడు. జాలి అంటే దీనికి మనము ఇంకా ముందు కొన్ని పదాలను మనము చెప్పుకోవచ్చు. జాలి, కనికరము, దయ, వాత్సల్యత ఇవన్నీ కృపలో ఉండేటువంటి ఆశీర్వాదాలు. కృప యొక్క నిర్వచనాలు, కృపలో మనము దేవుని కనికరమును చూడగలం, కృపలో దేవుని దయను చూడగలం, కృపలో దేవుని జాలిని చూడగలం, కృపలో ఆయన వాత్సల్యతను చూడగలం. అంటే దేవుడు తన బిడల ఎడల కృప కలిగిన వాడుగా ఉన్నారు, జాలిపడేవారుగా ఉన్నారు, వాత్సల్యతను చూపేవారుగా ఉన్నారు. ఆ వాత్సల్యత కూడా దినదినము మన యందు నూతన వాత్సల్యత దేవునికి కలుగుతూ ఉందట. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటామో మన యందు ఆయన కృప వెల్లడి చేయబడుతుంది. ఆ కృపలో శ్రేష్టమైనది కనికరం, దేవుని కనికరం. ఆయన తన కనికరము చొప్పున మనల్ని కనికరిస్తారు. అందుకని కనికరం గలవారు ధనిలు, కనికరింపబడిదరు అని ఉంది కదా. దేవుని కనికరం, దేవుని దయ, దేవుని వాత్సల్యత ఇవి ఎప్పుడు మనము పొందుకోగలము అంటే ఆయన యందు భయమును, ఆయన యందలి భక్తి కలిగి ఆయన మాటలను శ్రద్ధగా వింటూ ఆ మాటలకు లోబడుతూ ఆయన చిత్తమును మనము జరిగించినప్పుడు, ఆయన మార్గములో మనం నడిచినప్పుడు, ఆయనకు సమీపస్థులుగా మనం ఉన్నప్పుడు ఆయనలో ఉన్న ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదము మనము సంపూర్ణముగా పొందుకుంటాం. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానము దేవుడు మన యందు ఆయన కృపను, ఆయన కనికరమును, ఆయన దయను, ఆయన వాత్సల్యతను కనపరిచి బహుగా ఆశీర్వదించును గాక. ప్రేమానమ్మకమైన యేసుక్రీస్తు ఇది శ్రేష్టమైన మీ కృపను, మీ కనికరమును, మీ దయను, మీ వాత్సల్యతను పొందుటకు అందరికీ కృప చూపి దీవించి బహుగా ఆశీర్వదించండి. యేసయ్య నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్.